అసలు మీరు ఇంతగా ఫేమస్ అవడానికి గల కారణాలు ఏంటి? ఫేమస్ అవడానికి కారణాలు ఏమంటే, తెలియ చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఇద్దరిది. ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? నేనే చేశాను. మీరే? మేడం గారు చెప్పండి. బీ పాజిటివ్, నో నెగటివ్, ఓకే? నేను ఇలా హ్యాండ్ క్యాప్ పొట్టిగా ఉంటా అంటే పొట్టిగా ఉండేటోళ్ళని పెళ్లి చేసుకోవద్దా అని తను అడిగారు మిమ్మల్ని. వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్స్ ఏంటి? ఒప్పుకోలేదు ఫస్ట్. అమ్మాయికి ఎంతో అంత డబ్బులు ఇచ్చేద్దాం వదిలి అని చెప్పారు. అందరు నవ్వారు. అక్కడతో మీకు బాగా నచ్చని పదం అంటే ఏంటి, వర్డ్ అంటే ఏంటి? పొట్టి. నన్ను ఇలాగ హేళన చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక సమాధానం చెప్పాలి. ఈ వీడియో చూసి వాళ్ళకి గుర్తు రావాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగ్తేజ. వెల్కమ్ టు తేజ 9 టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టిక్ టాక్ వీడియోస్తో ఫేమస్ అయ్యి, తర్వాత టిక్ టాక్ పోయినప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. పదానికి నిర్వచనం వీళ్ళని నాకు అర్థమవుతుంది. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఆ వివరాలు ఏంటో ఒకసారి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు స్వాతి గారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అసలు మీరు ఇంతగా ఫేమస్ అవడానికి గల కారణాలు ఏంటి? ఫేమస్ అవ్వడానికి కారణాలు ఏమంటే, ఈ మా అభిమానులే. వాళ్ళు ఇంతగా మమ్మల్ని సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఇంత ఫేమస్ అయ్యాం. లేకుంటే మాకు ఈ పేరు వచ్చేది కాదు. ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. అంటే మొట్టమొదటిగా మిమ్మల్ని అడగాలంటే, స్టార్టింగ్ మీరు ఏం చేసేవారు? ఈ టిక్ టాక్ ఇదంతా కాదు, ఫస్ట్ మొట్టమొదటిగా స్వాతి అనే మీ భార్య మీరు ఏం చేసేవారు? ప్రజెంట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మాకు చిన్న ఫైనాన్స్ బిజినెస్ ఉంటుంది. ఓకే ఓకే. అది ఇప్పటికీ రన్నింగ్ అవుతుంది. సో అది కంటిన్యూ చేస్తున్నాం. తనేమో టిక్ టాక్ వీడియోస్ లో వాళ్ళది వీళ్ళది చూస్తూ మురిసిపోయేది. సో వాళ్ళకే మురిసిపోవడం ఎందుకనే తన మీదే స్టార్ట్ చేశాను. అలా ఫేమస్ అయ్యాను. ఏ టిక్ టాక్? అది ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి. ఓకే. ఆ పాట మీద ప్రయోగించారా? లేదు, వీడియో తీసి నా మీకు వచ్చింది. మామూలుగా వీడియో తీసాను. సో అది బాగానే క్లిక్ అయింది. దాని ద్వారా మాకు అలా పేరు వచ్చింది. ఓకే. తర్వాత బాగా సపోర్ట్ చేశారు. ఓకే. అంటే నేను మొట్టమొదటిగా అంటున్నా, ఈ టిక్ టాక్ వీడియోస్ చేయక ముందు అదే ఫైనాన్స్ బిజినెస్ చేశాను. ఫైనాన్స్ బిజినెస్. ఈ ఆలోచన మీకు కలగడానికి గల కారణాలు ఏంటి? దేన్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు? దేనికి అంటే టిక్ టాక్ నా ఫైనాన్స్ బిజినెస్ అంటే. నో నో, ఈ యొక్క కెమెరా ముందుకు రావాలని ఎందుకు అనిపించింది మీ ఇద్దరికి? తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అవునా? సో దానికి అదే కారణం. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం. ఒక్కసారి అలా స్క్రీన్ మీద కనబడాలని తన కోరిక. సరే, దాని తన కోరిక ఎందుకు కాదండం? అక్కడ దాకా వెళ్ళకపోయినా సరే, మొబైల్ అయినా తన ఫొటోస్ తన వీడియోస్ తను చూసుకొని మర్చిపోతే చాలా అనుకున్నా. సో దాంతో టిక్ టాక్ ఓపెన్ చేసాను. ఓకే. ఏ విధంగా సపోర్టెడ్ గా ఉంటారు ఆమెకి మీరు? అన్ని విధాలుగా సపోర్టెడ్ ఉంటాను. ఎప్పుడు నర్వస్ చేయను, నెగ్లెక్ట్ చేయించాను. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. ఎలా ఉంది అప్పుడు జర్నీ మీ ఇద్దరు? ఫైన్, చాలా బాగున్నాం మేమైతే. ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పటి వరకు మీరు మీ యొక్క విషయాలు ఏంటంటే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పటి వరకు చెప్పలేదు అనుకుంటున్నా, తెలిసి చెప్పాను. చెప్పారా? చూపించాను. అంటే మీ మదరు ఫాదరు? మా మదర్ ఫాదర్ ఫార్మర్స్. మా బ్రదర్ కూడా ఇక ఇప్పుడు అంటే కాలేజీలు లేవు, స్కూల్ లేవు, ఆయన కూడా ఫార్మర్. ఆయన కూడా వ్యవసాయం, ఆట నడుపుకుంటాడు మా వాడు. ఏ ఊరు మీది? మాది ఇక్కడ శ్రీయాద్ నగర్ దగ్గర. ఓకే. మాకు దగ్గరే, 20 kilometers డిస్టెన్స్ ఉంటుంది మా ఊరికి తన ఊరికి. అంటే మీ అత్త మామ అంటే స్వాతి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటారు మీతో? నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా, లేకుంటే ఉండేవాడిని కాదు. అవునా? అది కరెక్ట్. నన్ను బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఉంటున్నా. ఏంటో మళ్ళీ చూస్తున్నారు, ఏమైంది? అబద్ధం చెప్తున్నారు ఆయన? నేను అసలు అబద్ధం చెప్పాను. చాలా నిజాలే, అన్ని నిజాలు ఉంటాయి. వెంకీ అనే వ్యక్తి దగ్గర నిజాలు మాత్రమే ఉంటాయి. అబద్ధం చెప్తే అది
ఎన్ని రోజులు ఉంటుంది అన్న నిజం ఎప్పుడైనా తెలియాల్సింది. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేనైతే ఇంటర్ చదువుకున్నాను. ఇంటర్ తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేసేసాను. తర్వాత మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ నుండి ఇక బిజినెస్ చేసుకుంటున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ కి తెలియ చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఇద్దరిది అని అనుకుంటారు. దానికి అది మీరు క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు దాకా నేను అడుగుతున్నాను. చాలా మంది క్లారిటీ ఇచ్చాము మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ మేము లవ్ మ్యారేజ్ మీద అంటే మా స్టోరీ కాబట్టి చెప్పుకోదగ్గ స్టోరీ కాదు కాబట్టి మేము ఏదో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం. అది చెప్పుకోదగ్గ స్టోరీ కాదు అంటే అంటే అందరిలా ఫేమస్ కాదు కదా. అందులోనే కాదు అంటే ఇప్పుడు మీరు ఫేమస్ కదా అది అందరు అడుగుతున్నారు. అందరిలా కాకుండా యుద్ధాలు కానీ అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం అలా ఉంటుంది కదా. ఒక ప్రేమి ఒక ఒక ప్రేమిస్తే సినిమా లాంటిది ఏం కాకుండా అంటే కాకుండా ప్రశాంతంగా జరిగిపోయింది వివాహం. ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? నేనే చేశాను. నేనే ప్రపోజ్ చేశాను. మీరే? వెరీ నైస్. చెప్పండి అమ్మ, మీరు చెప్పండి. స్వాతి గారు ఎలా మన వెంకటేష్తో పరిచయము, ఏ విధంగా ఎప్పుడు ఎలా జరిగింది, అంటే మీ మీ ఫ్యాన్స్కి మా ఆడియన్స్కి తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉంది, దానికోసం అడిగా. ఇద్దరం సేమ్ కాలేజ్. ఓకే. అప్పుడు వెంకటేష్ నన్ను చూశారు. నేను తనని చూడలేదు, ఫస్ట్ టైం టెంపుల్లో చూశాను. అప్పుడు తను ఏ టెంపుల్లో చూశారు? ఇక్కడ దగ్గరలో పెద్దమ్మ తల్లి టెంపుల్ అని ఉంది. యాక్చువల్గా తను నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు. చేస్తే నేను కొన్ని రోజులు మాట్లాడిండు. నేను ఇలా హ్యాండ్ క్యాప్ పొట్టిగా ఉంటా అంటే పొట్టిగా ఉండేటోళ్ళని పెళ్లి చేసుకోవద్దా అని తను అడిగారు మిమ్మల్ని. సూపర్. అప్పుడు ఒకసారి టెంపుల్లో కలిసాము. అలా అలా అసలు 6-7 మంత్స్ అసలు ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోలేదా? ఎందుకు ఒప్పుకోలేదు? నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నమ్మకం లేదన్న ఫస్ట్ ఫాల్ అంటే హ్యాండిక్యాప్ ఇప్పుడు సమాజం చూస్తున్నారు. మా మదర్ మా ఫాదర్ గురించి ఎలా బాధపడ్డారో అలా నేను బాధపడద్దు, ఇలానే ఉండిపోవాలి అని డిసైడ్ అయిపోయారు. బట్ ఈయన నన్ను చేసుకున్నారు. అంటే ఏ విషయంలో రిలైజ్ అయ్యారు, అంటే ఏ విధంగా ఆయన ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని, అన్న కన్విన్స్ చేశారు అంటున్నా? అంటే డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. డైరెక్ట్గా తీసుకొని వచ్చారు. వస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ నన్ను చూశారు. నాకెందుకో ఈ పెళ్లి జరగదు అని అనిపించింది. మీకా? ఓకే. 100. ఆ తర్వాత 1 వీక్ గ్యాప్ లోనే నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకొని వచ్చేసి. ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి? ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి పెళ్లి చేసుకొని వచ్చేసావా? ఏ టెంపుల్లో? ఇక్కడే మాకు తెలిసిన టెంపుల్. ఆ టెంపుల్లో విత్ యువర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ పడుతున్నా? ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆమె లేదంటున్నారు, మీరు ఉన్నారంటున్నారు. తర్వాత ఉన్నారు. తాళి కట్టే ముందు లేరు, తాళి కట్టాక ఉన్నారు అంతేనా? తర్వాత వచ్చారు లేడు కొంచెం. అన్ని సమాధి మధ్యలోకి ఏమా ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. చాలా నైట్ అయింది, 12 అయింది. వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్స్ ఏంటి? అంటే మ్యారేజ్ చేసుకున్న నైట్ మేము ఇంటికి వచ్చేసాము. మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత ఏదైతే అదే అవుతుందని ఇంట్లోకి పిలిచారు. వెళ్ళాము. నెక్స్ట్ డే వీళ్ళ పేరెంట్స్ అందరు వచ్చారు. దగ్గర దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా వచ్చారు. 100 మెంబర్స్ ఇంటికి? ఇంటికి. బయటికి ఎక్కడికైనా వెళ్తేనే సిగ్గుపడేదాన్ని నేను, ఇంతమందిలో ఎలా వెళ్ళాలి అనుకున్నా. బట్ మా మదర్ ఉన్న ధైర్యంతో ఈయన ఉన్న ధైర్యంతో బయటికి వెళ్ళి కనబడ్డాను. అయితే అమ్మాయి అలా ఉంది ఏంటి, ఇలా ఉందని ఏంటి అని అందరు ఫొటోస్ తీస్తున్నారు. యాక్చువల్గా నాకు అస్సలు నచ్చలేదు ఆ ఫొటోస్ తీయడం అనేది. ఓకే. మిమ్మల్ని తీస్తున్నారు ఫొటోస్? ఇద్దరిని కలిపి తీస్తున్నారు? లేదు లేదు, ఈయనని బయటని తీసుకెళ్లారు. అండ్ 1 మోర్ ఏంటంటే ఒక మాట అయితే విన్నాను ఆ రోజు. ఏమన్నారు? అమ్మాయికి ఎంతో అంత డబ్బులు ఇచ్చేద్దాం వదిలే అని చెప్పారు ఈయనతో. బట్ అంత మాట చెప్పినా కూడా ఈయన నన్ను వదిలి వెళ్ళలేదు. ఇప్పటిదాకా కూడా చెయ్యి వదలలేదు. ఆ విషయం మీరు చాలా అదృష్టవంతులు, అదృష్టవంతురాలు మీరు కదా, 100% కదా. చెప్పండి వెంకటేష్ గారు, అసలు యాక్చువల్గా నేను అంటే మీరు చెప్పడం బాగానే ఉంది. ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్లామర్ని చూస్తున్నారు, డబ్బును చూస్తున్నారు, స్టేటస్ అంతా ఏదో ప్రొఫెషనల్ చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మీరు ఆమెని చూడంగానే లేదు ఈవిడే నా భార్య అని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఎలా ఏ మిమ్మల్ని ఆవిడే నా భార్య అని నేను అనుకోలేదు. కాకపోతే
ఎందుకో ఆమె చూసినప్పుడు నాకు నచ్చింది, ఆమె లవ్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఆ కళంగంలోనే అలా నెంబర్ తీసుకున్న ఫ్రెండ్స్ ద్వారా అలా పరిచయం అయ్యాం. స్టార్టింగ్ అక్కడ టెంపుల్ లోనే కలిసాం మేము. స్టార్టింగ్ కూడా ఇంతకుముందు నేను కలవలేదు తనను, తనను చూడలేదు, నేను తిన్నే చూడలేదు. అయితే ఫోటో వాట్సాప్ ద్వారా ఫోటోలు తీసుకున్నాం. మీరు లవ్ చేస్తున్నానని తెలిసిన తర్వాత తనకి తెలియజేయే చేసే టైంలో ఫస్ట్ మెసేజ్ కానీ ఫస్ట్ ఫోటో కానీ పెట్టింది ఏంటి తన ఫోన్కి? సో సాడ్. అవునా? ఫోటో పెట్టాను. ఈ సాడ్ అంటున్నారు ఏంటి? మీరు ఆగండి, మీరు చెప్పండి ఒకసారి, ఫోటో ఏం పెట్టారు? అది నా ఫోటో పెట్టాను. మీ ఫోటో పంపించారు? ఫోటో పంపించాను. తన ఫోటో పంపించాలంటే ఇలా హ్యాండిక్యాప్ ఉంటాను, నా ఫోటో ఎవరు షేర్ చేయను అని చెప్పింది. ఓకే. అది హ్యాండిక్యాప్ అయితే ఏంటి, మ్యారేజ్ చేసుకోరా, లవ్ చేయకూడదా అది అనేసరికి తను చిన్న కన్ఫ్యూజ్ అయింది. మరి నాకే చెప్పలేదు కదా తను ఎక్కడో నేను ఎక్కడ ఉన్నప్పుడు. నేను కాలేజ్ ఉన్నా ఫస్ట్ ఇయర్ నేను అప్పుడు. ఓకే. ఇంటర్మీడియట్? లేదు, బీటెక్. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. ఓకే. అప్పుడు అలా ఫోటోలు పంపించిన తను పంపించలేదు. సో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే సర్లే అనుకున్నా. సో సాడ్ అంటున్నారు మీరేంటమ్మా? చెప్పండి మేడం. ఫోటో పెట్టారని చెప్పారు కదా, తనకి పెట్టారు, బట్ నాది నేను పెట్టలేదు. ఓకే. అది దానికన్నా దానికి సోసాడ్ అన్నారు. ఫస్ట్ మెసేజ్ ఏంటి ఫోటో కాకుండా? ఫస్ట్ కాల్ చేశారు, మెసేజ్ ఏం చేయలేదు. కాల్ చేసి 1 అవర్ మాట్లాడారు. నాతో మాట్లాడారు, మా సిస్టర్ ఉన్నారు ఇంట్లో, తనతో కూడా మాట్లాడారు. అయితే ఆ రోజు నైటే ప్రపోజ్ చేశారు తను. అదే రోజు నైట్ మీకు ప్రపోజ్ చేశారు ఫోన్లో? ఫోన్లో. చేస్తే నేను ఇలా హ్యాండిక్యాప్ పర్సన్, నువ్వు నన్ను చూడలేదు, చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాను. అయినా వదలలేదు. నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేశాను. ఓకే. 3-4 డేస్ అలానే పెట్టేశాను. నేను సూసైడ్ చేసుకుంటున్నా, ఫోన్ చేస్తావా చేయవా అన్నట్టు బాగా మెసేజ్ చేశారు. ఆ తర్వాత మెసేజ్ చేశారు. ఆ తర్వాత చూస్తే ఈయన మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమో అన్నట్టు తను ఎక్కడ జాబ్ చేయడానికని భువనేశ్వర్ వెళ్ళారు. అప్పుడు దాకా నన్ను చూడలేదు. తర్వాత 4 డేస్కి ఇక టెంపుల్లో చూశారు ఫస్ట్ టైం. చూసి అప్పుడు నన్ను చూసి ఫేస్ ఎలాగో పెట్టారు. ఎలా పెట్టారు? ఎలా పెట్టారు అమ్మా చెప్పు. చాలా ఆశ్చర్యపోతారు కదా అలా పెట్టిండు. ఒకసారి చూపించు బ్రో. ఎలా పెట్టిండు? ఆ ఎక్స్‌ప్రెషన్ మళ్ళీ మళ్ళీ కష్టం అండ్ యాక్టింగ్ అది కదా రియల్ గా. చూసారు? అయితే నేను కాసేపు ఈయన నాటు పెట్టిద్దామని మా చెల్లెలు స్వాతి అని చెప్పేశాను. వాయిస్ గుర్తు పెట్టారు. అప్పటికి నేను ఒప్పించేసాను మా చెల్లి. తర్వాత ఇంటికి వచ్చాక నా ఫ్రేమ్ కనిపించింది, అక్కడ దొరికిపోయింది. చెప్పు నవ్వుతామే. బేబీ పుట్టిన ముందు అంత మంచిగా లేరు, బేబీ పుట్టిన తర్వాత కొంచెం బాగానే. ఇప్పుడు బాగానే రావడం పోవడము? రావడం అంటే ఒక 6-7 మంత్స్ కూడా రావడం పోవడం జరిగింది. అది కాకపోతే అంత క్లోజ్ గా ఉండేది కాదు, తను భయపడేది మాట్లాడడానికి. ఇప్పుడు మాత్రం బేబీ పాప పుట్టిన తర్వాత మంచిగా చూసుకుంటున్నారు. అంటే చిన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా అనే సార్లు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, కొన్ని సార్లు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, కొన్ని సార్లు సపోర్టివ్ గా నిలబడిన వ్యక్తులు కూడా ఉంటారు కదా, అటువంటి సిచువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో? చేశా. అవి చెప్తారా కొంచెం? ఏంటంటే కామెంట్స్ చేస్తారు బాగా, లాగి కొట్టేస్తారు. నువ్వు ఇలా కొడతారా? కొడతారు. నేను విలేజ్ కి అయితే అసలు వెళ్ళను, దాదాపు అసలు విలేజ్ కి వెళ్ళను. అంటే చిన్నపిల్లలు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టేసి జడ లాగేస్తారు. అంటే మా అంత హైటే ఉంది కదా తను అన్నట్టు లాగేస్తారు. అలా నేను ఎప్పుడు విలేజ్ కి వెళ్ళను. కాలేజ్ లో కూడా స్కూల్లో కూడా బాగా కామెంట్స్ చేశారు, దాని ద్వారా నేను చదువుకోలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తోనే ఆపేశాను. ఆ తర్వాత మా అన్నయ్య చనిపోయారు. తర్వాత ఇంకా 3 ఇయర్స్ వెళ్ళలేదు కాలేజ్కి. మా మదర్కేమో నేను జాబ్ చేయాలని డ్రీమ్, తన వల్ల మళ్ళీ వెళ్ళాను కాలేజ్కి. ఇతను మేమిద్దరం ఒకే కాలేజ్ అప్పుడు. ఆ తర్వాత ఇక ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఎక్కడ? హైదరాబాద్? లేదు ఇక్కడేనా? ఓకే. అలా కామెంట్ చేయడం వల్ల నేను ఇంటికాడ ఉండిపోయాను అంతే. ఓకే. అంటే చిన్నప్పుడు ఇలా కామెంట్ చేయడం, ఇలా కొట్టడం ఇలా చేసేవారు అని చెప్పారు కదా, బాగా
చాలా బాధగా అనిపించిన మూమెంట్ ఏమన్నా ఉందా అంటే బాగా బాధాకరంగా ఏంటి చెప్తారు అంటే నేను కాలేజ్కి వెళ్ళాను కాలేజ్కి వెళ్తే ఇలా బెంచెస్ ఉంటాయి కదా అందరూ అవాయిడ్ చేసేటోళ్ళు ఒక బెంచ్లోనే కూర్చోబెట్టి వాళ్ళు తినడం కానీ అన్ని చేయడం ఆడుకోవడం అది ఇది అంతా చేసేవాళ్ళు నన్ను పట్టించుకునేటోళ్ళు కాదు అలా లంచ్ అయింది ఆ లంచ్ పీరియడ్లో అంటే ఇంగ్లీష్ క్లాస్ ఆ రోజు అందరు నించున్నారు నేను నించోలేదు సార్ ఏమన్నారు ఏంటి నువ్వు నించోవా అంత స్పెషల్ గెస్టా నువ్వు అని చెప్పేసరికి అందరు నవ్వారు అక్కడితో ఏడ్చుకుంటూ సూసైడ్ చేసుకుందామని కాలేజ్ పైకి వెళ్ళిపోయారు మా మదర్కి ఫోన్ చేసి పిలిపించారు సార్ వాళ్ళు ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నా సూసైడ్ చేసుకున్నారు ఏంటి ఏం తీసుకున్నారు టాబ్లెట్స్ తీసుకున్నా అయ్యో ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా 3 times చేసుకున్నా ఇలానే మా మమ్మీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను మమ్మీ మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్గా ఉండేది ఎలా అంటే బయట వాళ్ళు చెప్తారు వాళ్ళతో మీకు ఎందుకు సంబంధం వాళ్ళు అలా ఉన్నారు కదా వదిలే వేరే వాళ్ళని చేసుకొని నువ్వు బయటకు వెళ్ళిపో నీ పని నువ్వు చేసుకో అని చాలామంది చెప్పారు బట్ మా మమ్మీ మమ్మల్ని అసలు వదలలేదు నేను అంతే మా అన్నయ్య అంతే మా ఫాదర్ కూడా అంతే ఇప్పుడు చూసారు కదా చూసాను చూసాను మా ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవరు కామెంట్ చేసినా పట్టించుకునేది కాదు సిగ్గుపడదు మీ మదర్ ఇంకా మా పేరెంట్స్ అంటే బయట వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సిగ్గుపడతారు అంటే దూరంకి నడుస్తారు వాళ్ళు వదిలేసి ఫ్యామిలీ మెంబర్స్ ఓకే